2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. తిరుపతి లోక్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. అయితే ఇంతవరకు ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రాలేదు. అభ్యర్థి ఎంపికపై ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటామని పవన్ ప్రకటించారు. బీజేపీ అభ్యర్థే తిరుపతిలో పోటీ చేస్తారని సోము వీర్రాజు ముందుగానే ప్రకటించారు. దీంతో జనసేనకు బీజేపీ షాక్ ఇచ్చినట్లయింది. అటు జనసేన పార్టీ కూడా అలర్ట్ అయింది. తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. దాని ద్వారా తాము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను బీజేపీకి ఇచ్చినట్లయింది. 10 మందితో కూడిన కార్యనిర్వాహక కమిటీని నియమించారు పవన్ కళ్యాణ్. వీరంతా పార్టీ సిద్ధాంతాలు ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్తారని ప్రకటించారు. కమిటీని నియమించడం ద్వారా బీజేపీ నేతల ముందస్తు ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే జనసేన ఉద్దేశమని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఏపీలోనూ బీజేపీ యాక్టివ్ అయింది. తిరుపతిలో ఎలాగైనా గెలిచి తన ఉనికిని బలంగా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జనసేన కంటే ముందుగానే గ్రౌండ్ లోకి దిగి ప్రకటనలు చేస్తోంది. బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసి తన గ్రిప్ లో పెట్టుకునేందుకు జనసేన కూడా అదే విధంగా ప్లాన్స్ వేస్తోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా రెండు పార్టీలు ఎవరి వ్యూహాలు వారు అమలు చేసి అభ్యర్థిత్వాన్ని సాధించాలని భావిస్తున్నారు. పోటీ చేసేదెవరో మద్దతిచ్చేదెవరో చూడాలి మరి.